Hi friends, welcome to Teja's Home. Ella unnarandi andrum baunnara. Iro nenu meeku mutton lo oka sari kotta variety chupinchabothunnanu. Maamuluga mutton ante chaala kashtam anukuntam kada udaka pettukovali ivanni anukoni ala emi lekunda iro nenu meeku simple ga mutton ni roast ela chesukovalo chupisanu. Dinni manam 2 months varaku store chesukochu. సో ఇంకెందుకు ఆలస్యం? అలాంటి మటన్ రెసిపీని ఈరోజు మనం చూసేద్దామా. స్టోర్ చేసుకునే మటన్ రెసిపీని, దీనికి ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదండి. కమ్ ఆన్, దీనికి ముందుగా మనం లేతది మటన్ తీసుకోవాలి. నేను 1 కిలో లేత మటన్ తీసుకున్నానండి. దీన్ని నేను ముందుగానే బాగా క్లీన్ చేసి పెట్టుకునేసాను. ఇప్పుడు ఒక కడాయిలో సన్నని మంట మీద దీన్ని నీళ్ళు ఏమీ లేకుండా బాగా పిండేసి దీన్ని మొత్తం ఒక కడాయిలో వేసేసుకుందాం. ఇది చాలా ఈజీ అండి రెసిపీ. అసలు దీంట్లో మనమేమి వాటర్ పోయిన అవసరం లేదు, విజిల్స్ పెట్టిన అవసరం లేదు, కుక్కర్లో వేసి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది చేసుకున్న తర్వాత హ్యాపీగా ఫ్రిడ్జ్లో అయితే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే బయట పెట్టుకునే వాళ్ళకైతే 1 వీక్ వరకు, 10 డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా ఈజీ రెసిపీ. అసలు దీనికి ఏమి ఎక్కువ మసాలాలు, ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు ఎక్కువ వేసుకోవద్దండి, మళ్ళీ వేసుకోవచ్చు. సో కొద్దిగా ఉప్పు, ఇది కోసేటప్పుడు కూడా కొంచెం చిన్న ముక్కలుగా కోసుకోండి. లేతదైతేనే మనకు బెటర్, ముదరదైతే కొంచెం మనకు తెలుసు కదా మటన్ అంత భిన్న ఉడకదు. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇది ఫీవర్లో ఉన్నప్పుడు మనకు పాతకాలంలో అయితే ఉప్పాసులు వేయించి చేయాలి కదా, సేమ్ అలాగే ఉంటుందండి టేస్ట్. సో మరియు పాతకాలంలో మిస్ అయిపోయినామే అలా అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఐడియా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి సన్నని మంట మీద అది బాగా ఉడకనివ్వాలి. దీంట్లో నేను వాటర్ యాడ్ చేయట్లేదు, ఆయిల్ కూడా యాడ్ చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. సన్నని మంట మీద మంటని హై ఫ్లేమ్లో పెట్టేద్దండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం తెల్లగడ్డలు, సోంపు 1 టీ స్పూను, పట్టా లవంగం, దాల్చిన చెక్క, జీలకర్ర, ఉప్పు, ధనియాలు, మనం మసాలా మామూలుగా మనం కూరకి ఏ మసాలా వేసుకుంటామో అన్నీ వేసుకొని, దీంట్లో నేను అల్లం వేయడం లేదు గుర్తుపెట్టుకోండి. నేను వేసిందంతా తెల్లగడ్డ, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, సోంపు, ఇవి మాత్రం. దీంట్లో ఇప్పుడు కారం, తగినంత కారం అంటే మనం ఎంత వేసుకోగలిగితే అంత, తినగలిగినంత కారం. 1 కేజీ దానికి 2 టేబుల్ స్పూన్లు సరిపోతుంది. ఇందులోనే గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, ఇప్పుడు దీన్ని మనం పొడిలా కొట్టుకుందాం. దీన్ని మెత్తని పొడిలాగా అవసరం లేదు, కోర్స్ పేస్ట్గా చేసుకుంటే చాలు. చూడండి, ఇలా బరక బరకగా మెత్తగా అవసరం లేదు. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు మటన్లో ఉండే వాటర్తోనే అది ఎంత బాగా ఉడకడం స్టార్ట్ అయిందో.